ఇక మేము గోసవడుతుంటే సంబురాల లీడర్లు అధికారులపై మరలబడ్డ రైతులు చాలా చోట్ల రైతు దినోత్సవం బహిష్కరణ వడ్ల కొనుగోలు నష్టపరిహారం రుణమాఫీపై నిలదీతలు తరుగు పేరిట నిండా ముంచుతున్నారని ఆవేదన సీఎం ప్రకటించి రెండు నెలలవుతున్నా పరిహారం రాలేదని ఫైర్ ధరణితో తిప్పలు పడుతున్నా పట్టించుకోవడం లేదని కన్నీళ్లు మెదక్ జిల్లా గోమరంలో ప్రశ్నించిన మహిళను ఈడ్చికెళ్లి జీపులో ఎక్కించిన పోలీసులు వచ్చింది కథ ఇప్పుడు ఎందుకే దీనికే సురక్షా దినోత్సవం జరుపుకోవాలి మనం ఏంది ఇట్లుంటుంది కథ రాష్ట్ర తరక సర్కారు తీరుపై రైతులు భగ్గుమన్నారు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన రైతు దినోత్సవం వేడుక వేడుకల వద్దే బీఆర్ఎస్ లీడర్లను అధికారులను నిలదీశారు కష్ట నష్టాలకు వచ్చి పంటలు పండిస్తే వాటిని టైంకు కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పంటలకు నష్టపరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పి రెండు నెలలు దాటిపోతున్నా ఇప్పటికీ ఒక్క పైసా రాలేదని మండిపడ్డారు ఇక నాలుగేళ్ళు అవుతున్నా లక్ష రూపాయల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు తాను తరుగు పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు రైతు బంధు ఇస్తున్నాం కదా ఇంకెందుకు అని కొందరు లీడర్లు చెప్పేందుకు ప్రయత్నించగా మండిపడ్డారు ఇక రైతు బంధు పైసలు లోన్ల వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు కొనుగోలు సెంటర్లలో కాంటాల కాక కాంటాలు కాక తరుగు పేరిట మిల్లర్ల వేధింపుతో మేము గోస పడుతుంటే మీరు సంబురాలు జరుపుకుంటారా అంటూ మొత్తం రైతులు ఎక్కడికక్కడ కూడా వాళ్ళ బాధపడుతున్నారు నిజంగా కూడా ఎక్కడైతే రైతు అన్నదాత బాధపడ్డటువంటి తర్వాత ఆ భూమి ఎప్పుడు కూడా బాగుపడది తర్వాత అక్కడ 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 కూడా మంచి పరిపాలన జరగనట్టు అని చెప్పేసి కొందరు అంటుంటారు కాబట్టి అన్నదాత పడతా ఉన్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లేపల్లిలో నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమంలో కుర్చీలు విసిరేసి రైతు వేదిక నుంచి వెళ్ళిపోతున్న రైతులు గీడికి వచ్చింది కథ మంత్రి కొప్పుల క్యాంప్ ఆఫీస్ ముందు వడ్లు పోసి రైతుల నిరసన ఇక కాక చెప్పిండు కదా పిఎం ఆఫీస్ ముందర పోస్తా ఇంటి ముందర వస్తా ఇంటికా ఇంట్లో పోస్తా అన్నాడు కదా ఇక బరాబరే వస్తున్నారు ఇప్పుడు మంత్రులు ఇంట్లో కాడికి వచ్చింది కథ